నల్గొండ జిల్లా మిర్యాలగూడ సీతారాంపురం కోతల మాణికంగా నిలిచిన సుప్రసిద్ధ గీతా మందిర్లో శ్రీ రుక్మిణి సత్యభామ సమేతం శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ పాలకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నుండి గీతా మందిర్ వరకు నూతనంగా ప్రతిష్ఠించనున్న దేవతామూర్తుల విగ్రహాలతో పట్టణంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో విశిష్ట అతిథిగా పాల్గొన్న శ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జయర్ స్వామి వారికి హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ, గీతా మందిరి ఆలయ కమిటీ వారు భక్తులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. హౌసింగ్ బోర్డు శ్రీ వెంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపిన అనంతరం సీతారాంపురం గీతా మందిర్ ఆలయం వరకు దేవతామూర్తుల విగ్రహాలతో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. పసిడి వెన్నెల వెలుగుల విద్యుత్ దీపాల దగదగలు, కోలాట బృందాల కోలాహలం, పంచవాయిద్యాల సవడితో భారీగా తరలివచ్చిన భక్తుల హరే రామ హరే కృష్ణ నామస్మరణతో అడుగడుగున జనం నిరాజనాలు పట్టగా పట్టణ ప్రధాన రహదారుల మీదుగా అడుగడుగున శోభాయమానంగా ఈ శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా గీతా మందిర్ కమిటీ గౌరవ అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, అధ్యక్షులు డాక్టర్ బండారు కృష్ణయ్యలు మాట్లాడుతూ 10వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 గీతా మందిర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేతం శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. వాయిద్యాలు వాయించేవారు వాయిద్యాలు అందరూ వరుసగా నిలబడాలి.
ఏదో ఊరికేనే గుంపులు గుంపులుగా శోభాయాత్ర ఉండదు. శోభాయాత్ర అంటే శోభాయమానంగా వెళ్ళేటువంటి యాత్ర. ముందు వాయిద్యం, ఆ తర్వాత కోలాటాలు, ఎవరైనా నృత్యం మొదలైనటువంటివి చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు ఇదిగో మన అందరం కూడా బయలుదేరుతూ ముందుగా పెరువాళ్ళు కూడా వెనకాల పెంచేస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి రీతిలో మనం అందరం శోభాయమానంగా ఈ శోభాయాత్రని నడుపుకుంటూ వెళ్ళాలి. అందరూ కూడాను ఆ విధంగానే వాలంటీర్స్ అందరూ ఆ విధమైనటువంటి రీతిలో అందరినీ ఏర్పాటు చేయండి. Thank you.
దేవాలయం వద్దకు రావాల్సిందిగా పేరు పేరున కోరుతూ మా కమిటీకి పూర్తి స్థాయిలో సహకరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమంలో అందరు పాల్గొని వస్తుందో మరొకసారి పేరు పేరున అందరినీ కోరుతాం. Thank you.